నమస్కారం టీఎఫ్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశులకు ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి నిర్వరలక్ష్మి ఇచ్చా ప్రసన్న వంశర్వధ మహాలక్ష్మీదేవియ నమః ఈ వారం సూర్యుడు బుధుడు శుక్రుడితో కలిసి కన్యా రాశిలోను చంద్రుడి యొక్క సంచారం తొమ్మిది పది తేదీలు మీనరాశిలో పదకొండు పన్నెండు తేదీలు రాహువుతో కలిసి మేషరాశిలో పదమూడు పద్నాలుగు తేదీలు కుజుడితో కలిసి వృషభరాశిలో పదిహేనో తేదీ నాడు మిథున రాశి యొక్క సంచారం శని యొక్క సంచారం వచ్చేసేసి మకరంలోను గురుడు స్వక్షేత్రమైనటువంటి మీనరాశిలోను కుజుడు వృషభ రాశిలోను రాహుకేతువులు రాహు మేష మేషంలోను కేతు తులారాశిలోను సంచారం చేస్తున్నాడు ఇది ద్వాదశ రాశుల మీద ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగజేస్తుంది తదుపరి రాశి కర్కటక రాశి కర్కటక రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తున్నది ముఖ్యంగా పూర్తి సహాయ సహకారాలు తృతీయంలో ఉన్నటువంటి గ్రహాధిక్యత అలానే వచ్చేసి భాగ్యస్థానంలో ఉండేటువంటి అధిపతి తరువాత గురుడు యొక్క స్థితి భాగ్యాధిపతి ఈ వారం చంద్రుడి యొక్క సంచారం పూర్తిగా మీకు భాగ్య రాజ్య లాభాల్లో అధికంగా ఉన్న కారణం చేత ఎన్నో విధాలుగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం సమస్యలన్నీ ఒక్కసారిగా పరిష్కారమైనట్లుగా ఒక్కసారిగా వచ్చే దీర్ఘశ్వాస ఊపిరి తీసుకునే విధమైనటువంటి ఒక అవకాశం ఈ వారం కలిగిస్తున్నది అన్ని సమస్యలు కుటుంబ సమస్యలు అదేవిధంగా వచ్చే సంతాన సమస్యలు వైవాహిక జీవితంలో ఉండేటువంటి సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు వృత్తి సమస్యలు ఇలాంటి సమస్య అయినా సరే ఈ వారం మీకు దానికి తగిన పరిష్కారం లభించేటువంటి అవకాశం గ్రహస్థితి కలిగిస్తుంది ముఖ్యంగా చంద్రుడి యొక్క సంచారం పూర్ణమైనటువంటి చంద్రుడు భాగ్యస్థానంలో భాగ్యాధిపతితో కలిసి అలాంటిదే ఒక రకమైనటువంటి మంచి మానసిక పరమైనటువంటి ఉత్సాహం కలిగించేటువంటి వర్తమానం అదేవిధంగా వస్తే దీర్ఘకాలికంగా మీకు లభించవలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలు ఆగిపోయినటువంటి బిల్లులు కానివ్వండి లేదా రావాల్సిన బకా బకాయిలు కానివ్వండి లేదంటే వచ్చేసి ఆకస్మికంగా మీకు కొత్తదైనటువంటి ప్రత్యేకమైనటువంటి కాంట్రాక్టులుగా నిండి లేదంటే వచ్చేసి ఒప్పంద పత్రాల ద్వారా లభించేటువంటి లావాదేవీల వల్ల లభించేటువంటి ధన సంబంధమైనటువంటి విశేషాలన్నీ కూడా ఈ వారం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం ఉండదు అంతేకాకుండా ఈ ఆర్థికపరమైనటువంటి బలం ఏదైతే మీకు మనకు కొంత ధైర్యాన్ని అదేవిధంగా వచ్చేసి కార్యక్రమంలో విజయవంతమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగటానికి ఒక మనస్థైర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పవచ్చు అన్ని విషయాల్లోనూ మీకు అనుకూలతలు అధికంగా ఉన్నాయి స్పెక్యులేషన్ మరింత లాభదాయకంగా ఉంటుంది ఎగుమతులు దిగుమతులకు సంబంధించింది కానివ్వండి లేదంటే విదేశీ కరెన్సీ మీద కానీ పెట్టుబడులు పెట్టినట్టయితే మంచి లాభసాటిగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇలాంటి స్థితిలో విద్యారంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా విద్య మంచి ఆశాజనకంగా ఉంటుంది విద్యాపరమైనటువంటి ప్రోత్సాహకాలు లభిస్తాయి చక్కని అండదండలు లేకుంటే ఒక రకమైనటువంటి మార్గ నిర్దేశకత్వం మీకు లభించేటువంటి అవకాశం ఉంది తద్వారా వచ్చేసి మీరు విద్యారంగంలో అనుకున్న లక్ష్యాలు సాధించడానికి కానివ్వండి లేకుంటే మహోన్నతమైనటువంటి లక్ష్య సాధనకు దోహదకారయ్యేటువంటి వ్యక్తి సంబంధమైనటువంటి సహాయ సహకారాలు కానివ్వండి లేకుంటే వచ్చేసి దానికి సంబంధించిన పుస్తక సంబంధమైనటువంటి కానీ లేకుంటే మీరు ఏదైతే ఏదైతే విషయ సంబంధమైనటువంటి శోధన చేస్తున్నారో ఆ శోధనకు సహకరించే విధమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని సమకూర్చుకునేటువంటి అవకాశం కలిగించేటువంటి పరిస్థితిగా చెప్పాలి ఇలా కర్కాటక రాశి వారికి అన్ని రకాలలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి కారణం చేత ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు కానివ్వండి విదేశీ ప్రయాణ విషయంలో ఉద్యోగ విషయం కానివ్వండి లేదంటే వచ్చేసి విద్యా విషయంగా కానీ అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఎవరైతే పరీక్షల్లో ఉన్నత శ్రేణి ఫలితాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఫలితాలు మీకు అనుకూలంగా వస్తున్నాయి కాబట్టి మీకు సెలెక్ట్ కావటం కానివ్వండి లేకుండా వచ్చేసి మీరు ఎంచుకున్నటువంటి విధానంలో లేదు మీరు కోరుకున్న విధమైన పదవులు పొందడానికి కానీ లేకుంటే ఉద్యోగాలు పొందడానికి కానీ కూల అనుకూలమైనటువంటి వాతావరణం కింద చెప్పవచ్చు ఈ వారం మీకు అదృష్ట సంఖ్యగా చూసుకున్నట్లయితే తొమ్మిది అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అదేవిధంగా వచ్చేసి ఏర్పు వర్ణం మంచి అనుకూలమైనటువంటి వర్ణం కింద చెప్పవచ్చు మీరు ఆరాధించవలసింది సుబ్రహ్మణ్య స్వామిని తో దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో ఆరాధించండి మీకు మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయి